హలో ఫ్రెండ్స్, టెక్పీడియా ఛానల్కి స్వాగతం. మీ అందరికీ తెలిసే ఉంటుంది, ఈరోజు MIUI 10 గ్లోబల్ బీటా 8.11.1 రిలీజ్ అవ్వడం జరిగింది. ఈ రామ్లో వచ్చిన కొత్త ఫీచర్స్ గురించి ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాం. సో వీడియో జాగ్రత్తగా గమనించండి. నేను ఏమైనా ఫీచర్స్ మిస్ చేశాను అనుకుంటే అవి మీరు కామెంట్ చేయండి. ఇలాగే MIUI 10కి సంబంధించిన అప్డేట్స్ అన్ని మిస్ అవ్వకుండా ఉండాలంటే మన యూట్యూబ్ ఛానల్కి తప్పకుండా సబ్స్క్రైబ్ అవ్వండి. అలాగే మన టెలిగ్రామ్ గ్రూప్లో కూడా జాయిన్ అయినట్టయితే మీరు డౌన్లోడ్ లింక్స్ అవి కూడా మిస్ అవ్వకుండా ఉండొచ్చు. ఇక మనం ఒక్కొక్కటిగా ఫీచర్స్ అన్ని కూడా చూద్దాం. ముందుగా నేను సెట్టింగ్స్లోకి వెళ్తున్నాను. సెట్టింగ్స్లోకి వెళ్ళిన తర్వాత అబౌట్ ఫోన్లోకి వెళ్ళినట్టయితే మనకిక్కడ ప్యాచ్ లెవెల్ చూస్తున్నారు కదా, ఇంకా మనకి అక్టోబర్ 1లోనే ఉంది. నవంబర్ ప్యాచ్ అయితే రాలేదు, ఇంకా ఫస్ట్ అప్డేట్ కాబట్టి ఇంకా రాలేదు. నెక్స్ట్ అప్డేట్ లేదా ఆ నెక్స్ట్ అప్డేట్లో వచ్చే అవకాశం ఉంది. ఇక ముఖ్యంగా మనకి మరొక అప్డేట్ కూడా రావడం జరిగింది. దీనికోసం మీరు సెట్టింగ్స్లో కొంచెం కిందకు వెళ్ళండి. ఆ తర్వాత డిస్ప్లే దగ్గర ట్యాప్ చేసినట్టయితే మీకు ఈ విధంగా టెక్స్ట్ సైజ్ అని కనిపిస్తుంది. ఇక్కడ ట్యాప్ చేసినట్టయితే ఇక్కడ చూస్తున్నారు కదా, మీకు ఇంతకు ముందుకి ఇప్పటికి ఇంటర్ఫేస్ బాగా మారింది. నేనైతే మాత్రం రెగ్యులర్గా ఈ ఫీచర్ ఉపయోగిస్తూ ఉంటాను. వీడియోస్ రికార్డ్ చేసేటప్పుడు కొంచెం సైజ్ పెంచుతూ ఉంటాను మీకు క్లియర్గా కనిపించాలని, ఆ తర్వాత సైజ్ తగ్గిస్తూ ఉంటాను. ఏదేమైనప్పటికీ ఇక్కడ మనకి ఇంటర్ఫేస్ అయితే మారింది, ఇంతకుముందులా కాకుండా కొంచెం గ్రాఫికల్గా బాగుంది. ఇక నెక్స్ట్ అప్డేట్కి వచ్చేసరికి మీరు టాప్లో స్క్రీన్ని జాగ్రత్తగా గమనించండి. చూస్తున్నారు కదా, మీకు బ్యాటరీ పర్సంటేజ్ ఇంతకుముందులా కాకుండా, అంటే బ్యాటరీకి పక్కన కాకుండా ఇప్పుడు బ్యాటరీ లోపలే రావడం జరిగింది. అయితే నేను రెడ్మీ నోట్ 5 ప్రో ఉపయోగిస్తున్నాను. ఈ ఫోన్కి ఇలా వచ్చింది, మీ ఫోన్కి ఇంకా ఇలాంటి అప్డేట్ వచ్చి ఉండకపోవచ్చు. ఎందుకంటే నేను విన్నది ఏంటంటే కొంతమందికి ఇంకా బ్యాటరీ లోపల పర్సంటేజ్ కాకుండా పక్కనే చూపిస్తుంది అంటున్నారు. మీకు లోపల చూపిస్తుందో బయట చూపిస్తుందో తప్పనిసరిగా కామెంట్ చేయండి. అలాగే మీ ఫోన్ మోడల్ కూడా కామెంట్ చేయండి. ఇక నెక్స్ట్ అప్డేట్కి వచ్చేసరికి చూస్తున్నారు కదా, ఇక్కడ మనకి యాప్ వాల్ట్ ఉంది కదా, ఇందులో రావడం జరిగింది. మీరు బాటం వరకు స్క్రాల్ చేసినట్టయితే ఇక్కడ చూస్తున్నారు కదా, క్లీనర్ ఒక చిన్న ట్యాబ్ కూడా యాడ్ చేయడం జరిగింది. ఇకపై మీరు ఇక్కడ నుంచి కూడా క్లీనర్ యాప్ ఉపయోగించుకోవచ్చు అనమాట. ఇక మరో అప్డేట్ కోసం మనం సెట్టింగ్స్లోకి వెళ్దాం. సెట్టింగ్స్లో చూస్తున్నారు కదా, మీకు అడిషనల్ సెట్టింగ్స్ అని ఉంటుంది. ఈ అడిషనల్ సెట్టింగ్స్ ఓపెన్ చేయండి. తర్వాత ప్రైవసీ దగ్గర ట్యాప్ చేయండి. ట్యాప్ చేసినట్టయితే మీకు ఇక్కడ చూసినట్టయితే కొత్తగా ఒక ఆప్షన్ యాడ్ అవ్వడం జరిగింది. చూస్తున్నారు కదా, డివైస్ ఐడెంటిఫికేషన్ అని ఉంది. ఈ డివైస్ ఐడెంటిఫికేషన్ దగ్గర మీరు ట్యాప్ చేసినట్టయితే మీకు ఏ యాప్ మీ డివైస్ ఐడి ఉపయోగిస్తున్నాయో ఆ డీటెయిల్స్ అన్నీ కూడా కనిపిస్తాయి అన్నమాట. ఏదైనా పర్టికులర్ యాప్ మీ డివైస్ ఐడి ఉపయోగించకూడదు అనుకుంటే మీరు అక్కడ ఈ స్లైడర్ని ఆఫ్ చేస్తే సరిపోతుంది. ఇక నెక్స్ట్ అప్డేట్ ఫైల్ మేనేజర్లో వచ్చింది. ఇంతకుముందు మనకి హిడెన్ ఫోల్డర్స్ లేదా ఫైల్స్ అన్నీ కూడా మనకి ఈ విధంగా డ్రాగ్ చేస్తే వచ్చేవి. మనం అక్కడ పాస్వర్డ్ అది సెట్ చేసుకోవచ్చు, హిడెన్ ఫైల్స్ అన్ని అక్కడ నుంచి లాక్ లేదా అన్లాక్ చేసుకునే అవకాశం ఉండేది. కానీ ఇప్పుడు ఆ లొకేషన్ మార్చడం జరిగింది. ఇకపై మీరు హిడెన్ ఫోల్డర్స్ ఆప్షన్ కావాలి అనుకుంటే మెనూ బటన్పై ట్యాప్ చేస్తే చాలు, ఇక్కడే మీకు హిడెన్ ఫోల్డర్స్ అని కనిపిస్తుంది. ఇక్కడ ట్యాప్ చేసి మీరు ఫోల్డర్స్ హైడ్ లేదా అన్హైడ్ చేసుకోవచ్చు. ఇక నెక్స్ట్ అప్డేట్ మనకి క్యాలెండర్ యాప్లో వచ్చిందనమాట. ఇక్కడ మీకు కొత్తగా వాట్సాప్ స్టేటస్ అంటూ ఒక అప్డేట్ రావడం జరిగింది. ఈ చిన్న చేంజ్ కోసం మీరు ఈ యాప్ని క్యాలెండర్ ఓపెన్ చేసిన తర్వాత కింద వరకు స్క్రాల్ చేయండి. చూసారు కదా, నేను బాటం వరకు స్క్రాల్ చేస్తే ఈ విధంగా కస్టమైజ్ యువర్ క్యాలెండర్ అని కనిపిస్తుంది. నేను ఇక్కడ ట్యాప్ చేస్తున్నాను. ట్యాప్ చేస్తే ఇక్కడ చూస్తున్నారు కదా, డైలీ వాట్సాప్ స్టేటస్ అని ఉంది. ఇక్కడ ట్యాప్ చేసినట్టయితే మీకు వివరాలు తెలుస్తాయి. అంతేకాకుండా మీరు కింద ఉన్న సబ్స్క్రైబ్ నౌ బటన్ దగ్గర కూడా ట్యాప్ చేసి ఈ ఫీచర్ని యాక్టివేట్ చేసుకోవచ్చు. లేదా ఇక్కడ వరకు రాకుండా మీరు ఇక్కడ కనిపిస్తున్న ప్లస్ బటన్ దగ్గర కూడా ట్యాప్ చేయొచ్చు. ఎలా చేసినా కానీ ఫీచర్ యాక్టివేట్ అయిపోతుంది. ఈ విధంగా కొన్ని ఫీచర్స్ అయితే మాత్రం ఈ అప్డేట్లో రావడం జరిగింది. మీకు వీటిలో ఏ ఫీచర్ నచ్చిందో తప్పనిసరిగా కామెంట్ చేయండి. అంతేకాకుండా మీ మోడల్ని బట్టి, మీ ఫోన్ మోడల్ని బట్టి వీటిలో కొన్ని ఫీచర్స్ రావచ్చు రాకపోవచ్చు. సో ఏదైనా ఫీచర్ మీకు రాకపోయినట్టయితే ఏ ఫీచర్ రాలేదో తప్పనిసరిగా ఆ ఫీచర్ ఇంకా ఫోన్ మోడల్ కూడా కామెంట్ చేయండి. ఇలాగే MIUIకి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ అన్ని మిస్ అవ్వకుండా ఉండాలంటే ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి. సబ్స్క్రైబ్ బటన్ పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్స్ అలాట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.